వెల్కమ్ టు రీసెంట్ ఫాస్ట్ న్యూస్. ఎక్కడ మారింది సార్? 2009 లో తమరు పల్లె నిద్ర చేసిన గురజాల గుర్తు చేస్తుంది. దయముంచి రోడ్లను మార్చలేరా? గురజాల అడుగుతుంది సీఎం సార్. మునుగోడు ఎన్నికలతోనే తెలంగాణ భవిష్యత్తు. పదాధికారుల సమావేశంలో బండి సంజయ్. కోవర్టు రాజకీయాలకు ప్రజలు బుద్ధి చెబుతారు. తెలంగాణ ఉద్యమంలో రాజగోపాల్ కీలక పాత్ర. కమ్యూనిస్ట్ టీఆర్ఎస్ ఫాలోవర్స్ బండి సంజయ్. నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆందోళన వ్యక్తం చేసిన చికోటి. రాజకీయ నాయకుల పేర్లు చెప్పాలని ఒత్తిడి. నేను చాలా సాదాసీద వ్యక్తిని. ప్రాణహాని ఉందని హైకోర్టులో పిటిషన్ వేశాను. వారం రోజుల్లో సమస్య పరిష్కరించాలి. హైదరాబాద్ సీపీకి హైకోర్టు ఆదేశం. ఉచిత హామీలను అడ్డుకోలేము. సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు. పిటిషన్ పై బుధవారం విచారణ. ఉచితం అనే పదాన్ని నిర్వహించాలి. త్రాగునీరు, విద్య, వైద్యాన్ని ఉచితాలుగా చెప్పలేం. ఏది ఉచితం, ఏది సంక్షేమ పథకం, ఎన్ని రమణ. బీజేపీ పార్టీ కొత్త పార్లమెంటరీ కమిటీ. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నేతృత్వంలో ఏర్పాటైన బోర్డు. సభ్యులుగా మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ లు. తెలంగాణ నుంచి కె లక్ష్మణ్కు చోటు. అవినీతి బయట పడుతుందనే భయం. సీఎల్పీ బృందాన్ని ప్రభుత్వం అడ్డుకుందన్న రేవంత్ రెడ్డి. డిజైన్ లోపమే పంప్ హౌస్ కు శాపం. వాస్తవాలు దాచి 25 కోట్ల నష్టమని చెబుతున్నారు. బట్టి విక్రమార్క బృందానికి అనుమతి ఇవ్వాలి. హైదరాబాద్ బెంగళూరు మధ్య హైస్పీడ్ బ్రేక్. త్వరలోనే పట్టాలెక్కనున్న ప్రాజెక్ట్. 3 గంటల్లోపే ప్రయాణం. గంటకి 200 కిలోమీటర్ల వేగంతో ట్రైన్స్ ప్రయాణం. ఐటీ హబ్స్ గా హైదరాబాద్, బెంగళూరు. 503 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం. చూ మంత్రం, రికార్డులు మాయం. నామిశ్రై ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణ సంస్థ మాయాజాలం. 1770 గజాల ఎస్టేట్ భూమి 10,200 గజాలుగా ఎలా మారింది? ముడుకుల మత్తులో 100 కోట్ల విలువైన ఎస్టేట్ భూ రికార్డులు మాయం. ఓ మంత్రి అండదండలతోనే చెలరేగుతున్న అక్రమార్కులు. భారత్ కు స్పెషల్ విషెస్. పాకిస్తాన్ సంగీత కళాకారుడు వినూత్న శుభాకాంక్షలు. రబాబ్ వాయిద్యం మీద జనగణమనకులే. మన మధ్య స్నేహం, శాంతి, సద్భావన నెలకొల్పాలి. భారత మిత్రులకు నా కానుక అంటూ సీఎల్ పోస్ట్. మోడీజీ మాటలొద్దు, చేతుల్లో చూపండి. అత్యాచార నిందితుల విడుదలపై ఆగ్రహం. గుజరాత్ ప్రభుత్వ చర్య సమర్థనీయం కాదు. వ్యవస్థలపై గౌరవం పోతుందని వ్యాఖ్య. తక్షణమే జోక్యం చేసుకోండి. రేపిస్టులపై శిక్షలకు కఠిన చట్టాలుండాలి. మంత్రి కేటీ రామారావు డిమాండ్. వజ్ర సంకల్పం. రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన యువత. 10,000 యూనిట్ల రక్తం సేకరణ. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రక్తదానం. రోడ్డు ప్రమాద బాధితులకు, తలసేమియా వ్యాధి గ్రస్తులకు వినియోగం. లక్ష్మణ్ కు డబుల్ ప్రమోషన్. బీజేపీ అత్యున్నత కమిటీ పార్లమెంటరీ బోర్డులో చోటు. కేంద్ర ఎన్నికల కమిటీలోనూ ఓబీసీ నేతకు స్థానం. పార్లమెంటరీ బోర్డు నుంచి గడ్కూరి చౌహాన్ కు ఉద్వాసన. 15 మందితో కేంద్ర ఎన్నికల కమిటీ ఏర్పాటు. అమ్ముకుంటే అగచాట్లే. సహజ వాయువుకు కటకట. చౌకగా విద్యుత్ ఉత్పత్తికి అదే కీలకం. జర్మనీలో అమాంతం పెరిగిన ధరలు, ఆంక్షలు, సరఫరాలు, అంతరాయాలు. భారత్ లోనూ అటువంటి పరిస్థితి రావచ్చు. గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తికి భారీ ప్రణాళికలు. ప్రైవేట్ అమ్మకాలు నియంత్రించాలి. లేదంటే మనకి జర్మనీ కష్టాలే. విద్యుత్ రంగ నిపుణులకు సూచన. బండి పాదయాత్ర 1000 కిలోమీటర్లు. ఆపిరెడ్డిపల్లి వద్ద పైలన్ ఆవిష్కరించిన బండి. మునుగోడు ఎన్నిక తెలంగాణకు సెమీఫైనల్ లాంటిది. సీఎం కేసీఆర్ పనే పోయింది. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే దావా. మునుగోడులో గెలిచేది మేమే అన్న బండి. కాళేశ్వరంలో హద్దులు దాటి అవినీతి. డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ అక్రమాలు. మోటార్ రిపేర్ పేరుతో మళ్లీ అవినీతి. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్, షేఖావత్ విమర్శలు. విలేకరుల సమావేశంలో అడిగిన ప్రశ్నలకు తీవ్ర స్పందన. రైతులకు శుభవార్త. రుణాలపై వడ్డీ రాయితీ. 3 లక్షల లోపు రుణాలకు 1.5%. ఖజానాపై 34,856 కోట్ల భారం. రుణ లభ్యత జరిగేలా చూడడమే లక్ష్యం. అదనపు మొత్తం సేవా రంగాలకు కేటాయింపు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. లా వైపు వైద్యులు, ఇంజనీర్ల చూపు. ఎంబీబీఎస్, బీడీఎన్, బీటెక్ చేసి లా కోర్సు చేసేందుకు ఆసక్తి. లా కెరీర్ కు పెరుగుతున్న డిమాండ్. టీఎన్ లాసెట్ ఫలితాలు విడుదల. లాసెట్ లో అబ్బాయిదే హవా. 74% మంది ఉత్తీర్ణత. మునుగోడు ఉప ఎన్నిక గెలుపు వ్యూహాలు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాలో తెరాస. ఇంటింటికి మన మునుగోడు, మన కాంగ్రెస్ నినాదం. షాసభపై కమలధర నేతల గంపెడాశలు. 20న సీఎం కేసీఆర్ సభ, 21న అమిత్ షా సభ. 22 నుంచి మునుగోడులోనే రేవంత్. సర్పంచ్ కి 20 లక్షలు, అడ్వాన్స్ తో 10 లక్షలు. ఎంపీటీసీ సభ్యులది అదే రేటు. మునుగోడులో ప్రజా ప్రతినిధుల కొనుగోలు. టీఆర్ఎస్ నుంచి 10 మంది, బీజేపీకి జబ్. 1 కోటి అడ్వాన్స్ గా ఇచ్చిన కమలం నేతలు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కు వలసలు. బేరసారాల దెబ్బకు కాంగ్రెస్ విలవిలా.